టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో అద్భుతమైన సినిమా రానే వచ్చింది. వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోతున్న అప్కమింగ్ సినిమా క్రిష్ డైరెక్షన్ లో ఉన్నప్పటికీ దానికన్నా ముందుగానే మరో సినిమాను ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ ఏడాది రిలీజ్ అయిన అయ్యప్పన్ కోశియం సినిమాను తెలుగులో రీమేక్ చేయాలి అనుకుంటున్న విషయం తెలిసింది. చాలా మంది స్టార్స్ దగ్గరికి వెళ్లిన ఈ ఆఫర్ ఎట్టకేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి త్రివిక్రమ్ రికమెండేషన్ తో రాగా ఈ సినిమా రీమేక్ కి ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ రెమ్యునేషన్ ఆఫర్ తో ఈ సినిమాను కమిట్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 30 నుండి 35 రోజుల డేట్స్ ను ఈ సినిమా కోసం కేటాయించాడు. ఇక సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ను దసరా కానుకగా హారిక హాసిని వాళ్ళు, సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సంయుక్తంగా అప్డేట్ చేశారు. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్ర డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు అప్డేట్ చేశారు. పర్ఫెక్ట్ గా అయ్యప్పన్ కోశియం రీమేక్ అని అనౌన్స్ చేయనప్పటికీ ఆల్రెడీ సోషల్ మీడియాలో అంతటా ఈ న్యూస్ లీక్ అయింది. ఇక సినిమాకు సంగీత సారథ్యం తమన్ అందిస్తుండటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తమన్ ఏ రేంజ్ బీజిఎం ఇప్పటి నుంచే అందిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారగా అనౌన్స్మెంట్ వీడియోకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దుమ్ము దులిపేశాడు తమన్. మొత్తం మీద కొత్త అప్డేట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో మళ్లీ ఊపు మొదలవ్వగా వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ మినిమం 2 సినిమాలతో రావడం కన్ఫర్మ్ అయిపోయింది. అన్ని అనుకున్నట్లు జరిగితే 3వ సినిమా కూడా లైనప్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.